సవిత చూపే ప్రగాఢ ప్రేమ శ్రద్ధలకు దేవికి ఎంతో ఆనందమైంది. ఆమె ఆ క్షణంలో తన విచారాలు అన్నింటినీ మరిచిపోయింది. అలౌకిక ఆహ్లాదంతో పులకిత్రాలవుతూ గద్గదికంగా, ఎక్కువ మోహంతో భ్రమించుకు తల్లి, రేపు నీవు పరాయింటికి వెళ్ళాలి, ఆడపిల్ల ఎప్పుడూ పరాయి సొమ్మే అంది. అంటూ సవిత తల్లి హృదయానికి హత్తుకుపోయింది. దేవి ఆమె వీపుపై నిమురుతూ ఉండిపోయింది. చల్లని గాలి మెల్లిమెల్లిగా లోనికొచ్చి తల్లి బిడ్డల్ని ఇద్దరినీ మృదువుగా తాకుతూ వెళ్ళిపోయింది. దేవి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది. సవిత గృహస్థ జీవితం సుఖప్రదమవుతుందా? ఇదే ఆలోచన ఆమె మస్తిష్కంలో ఎప్పటికీ ఎన్నిసార్లు మెదిలిందో చెప్పడం కష్టం. బెడ్ లైట్ మందంగా వెలుగుతోంది. టేబుల్ పైన పుస్తకం తెరిచి అలాగే ఉంది. సవిత హాయిగా నిశ్చింతగా నిద్రపోతోంది. ఆమెను చూస్తుంటే దేవికి చాలా బాధగా ఉంటోంది. ఆకాశంలో చంద్రుడు మేఘాల చాటున దాగిపోయాడు. మెల్లిగా చినుకులు పడుతున్నాయి. చల్లని గాలొచ్చి శరీరానికి గుచ్చుకుంటోంది. దేవి నిర్జీవ ప్రతిమలా కూర్చునుంది. సవిత కప్పుకున్న దుప్పటి జారిపోయింది. దేవి లేచి ఆమెకు దుప్పటి సరిగ్గా కప్పి లైట్ తీసేసి తన పక్క మీదకు వెళ్ళి పడుకుంది. ఆమె ఆలోచన సాగరంలో మునిగిపోయింది. అమృతలాల్ పాపిస్ట్ వాడు, చీడపురుగు. అలాంటి వాడు ప్రేమ వంటి పవిత్ర వస్తువును ఏ విధంగా గౌరవించగలడు? ఇది పూర్తిగా అసంభవం. ధనదాహం పరాకాష్ఠను అందుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉండలేడు. ఏం చెయ్యను, 3000 ఇవ్వగల తన సామర్థ్యం అమృతలాల్ ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందే? ఈ పని ఎలా పూర్తి చేయాలి? నేను నా ప్రయత్నం మాత్రం విరమించను. నిజం చెప్పాలంటే నేను 3000 ఇవ్వనేలేను. కానీ నా కనుపాపలాంటి నా బిడ్డ కొరకు అందుకు కూడా సిద్ధపడ్డాను. నా బిడ్డ సుఖం కంటే నే కోరేది ఇంకేమీ లేదు. ఎంత కష్టమైనా సరే ప్రయత్నించి 5000 రూపాయల వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి ప్రిన్సిపాల్ని కలుసుకోనా? ఆమె కాస్త గట్టిగా చెప్పగలదు, ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థం కాదు. రేపు ఉదయమే ప్రిన్సిపాల్ బంగ్లాకు వెళతాను. మరునాడు సాయంత్రం దేవి వాడిపోయి పాలిపోయిన ముఖంతో ఇంటికొచ్చింది. ప్రిన్సిపాల్ 5000 ప్రస్తావన అమృతలాల్ ముందుకొచ్చే అవకాశమే లేకపోయింది. సంతోష్ పెళ్ళి బాందాలో నిశ్చయమైపోయింది. కట్నం 19000. ఇప్పుడింకా నేను ఏం చేయలేను. నిశ్చయం అనుకున్నాక మళ్ళీ వదులుకోవడం తప్పుగా ఉంటుంది, చల్లగా చెప్పాడు అమృతలాల్. ఈ మాట వినగానే దేవి ప్రాణం ఎగిరిపోయింది. ఆమె తన శరీరాన్ని ఇంటికి చేరవేసింది. గుమ్మంలో అడుగుపెట్టేసరికి ఎదురుగా సవిత తల్లి కోసం ఎదురుచూస్తూ నిలబడింది. సవిత, సంతోష్ ఇప్పుడింక నీ వాడు కాదు, ఇక ముందు పొరపాటును కూడా అతన్ని కలుసుకోవద్దు అంటూ సవితని కౌగులించుకుంది ఏడుస్తూ. సవిత అమాయకంగా తల్లివైపు చూస్తోంది. ఆమెలో ఏడవడానికి కానీ ఆలోచించడానికి కానీ దేనికి శక్తి లేదు. ఆమెలోని సర్వశక్తులు శిథిలమైపోయినట్టు అనిపించాయి. సముద్రంలో పోటు రావడానికి ముందు ఉన్నంత ప్రశాంతంగా దేవి సవితతో, విధిలిఖితం, ఎలా ఉన్నా సంతోషంగా ఉండడం మానవధర్మం. నీవింక సంతోష్ని మరిచిపోమా. ప్రపంచం మన కోసమని తన విధులను మార్చుకోదు. సంతోష్కి పెళ్ళవుతోంది అంది. ఎక్కడమ్మా? అధీరురాలై అడిగింది సవిత. దేవి ఏడుస్తూ అంతా చెప్పింది. సవిత ఉద్విగ్నురాలై తల్లి ఒడిలో నుండి లేచి 2వ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. దేవి విచారానికి అంతులేదు. సవిత కుళ్ళికుళ్ళి ఏడుస్తుంటే ఆమెకు భూమి, ఆకాశం, ఈ సర్వ ప్రపంచం గిరగరా తిరుగుతున్నట్లుంది. తన చిరసంచిత సంపత్తిని ఎవరో ఎత్తుకుపోయినట్లయింది. ఆమె విపరీతంగా ఏడ్చింది. ఎంత ఏడవగలదో అంతా ఏడ్చింది. ఆడది అంతకంటే ఏం చేస్తుంది? పరిస్థితిని అర్థం చేసుకున్న దేవి సవితకు దూరం దూరంగా తిరుగుతోంది. సవిత దగ్గరగా వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. సవిత ఏడ్చి ఏడ్చి అలసిపోయి గదిలోనే పడుకుంది. ఉద్విగ్నయై ఆలోచిస్తుంటే ఆమె స్మృతిలో సంతోష్ మాటలు మెదిలాయి. ప్రపంచం తలకిందులైనా సరే సంతోష్ మారడు. అతను నావాడు. అతన్ని నా నుండి ఎవరూ వేరు చేయలేరు. అతనిలో సాహసం, శక్తి లోపించాయా? సంతోష్ కూడా ఈ మందాద ప్రపంచ సాగరంలో నలుగురితో పాటు కొట్టుకుపోతాడా? కాదు, అతను నన్ను మరిచిపోవడం అసంభవం. ఇదెప్పటికీ జరగదు. సవిత మళ్ళీ అనుకుంది, నేను నా మీద అధికారం సంపాదిస్తాను. సంతోష్ నాతో మాట్లాడాలని వస్తే నేను మాట్లాడతాను.
అంతేగాని నాంతట నేనుగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించను. అయ్యో, సంతోష్ నన్ను మరిచిపోయినా నేను అతన్ని ఎలా మరిచిపోగలను? భావం కంటే ముఖ్యమైనది కర్తవ్యం. నేను నా భావనలను నొక్కిపెట్టి కర్తవ్యం నిర్వహిస్తాను. సంతోష్ తన తండ్రి ఆదేశం ప్రకారం నడిస్తే నేను నా కర్తవ్యాన్ని ఎందుకు మరిచిపోవాలి? సవిత ఇలా ఆలోచిస్తూ తన హృదయంలో చెలరేగిన తుఫానును అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సవిత ఆలోచన ప్రవాహం క్షణంలో చల్లబడుతూ క్షణంలో ఉధృతమవుతోంది. ప్రేమ ఆహుతి కోరుతుంది. ఆహుతైన వారే గొప్పవారు. ప్రేమను పొందేవారే అనుపమ త్యాగం ముందు తల వంచి తమ అస్తిత్వాన్ని పూర్తిగా వదులుకుంటారు. త్యాగమే ఆదర్శం. ఆదర్శం లేకపోతే జీవితానికి విలువేలేదు. సముద్రపు పోటు శాంతించింది, కానీ కెరటాల అలజడి మాత్రం తగ్గలేదు. సవిత ఆలోచిస్తోంది. ఆకాశం మూగగా ఉంది. గాలి మందంగా వీస్తోంది. సంపూర్ణ వాతావరణం అలిసిపోయి సవిత సమక్షంలో నిద్రించడానికి ప్రయత్నం చేస్తోంది. మనిషి తన మనసుకు అనుకూలంగా నడవడం చాలా కష్టం. సృష్టిలో ఆదికాలం నుండి ఇలాగే జరుగుతోంది. దోషి అని ఎవరినీ నిందించలేం. స్త్రీకి మానమర్యాదలు ఎంతో ప్రియమైన వస్తువులు. భారతీయ స్త్రీ తన ఆదర్శం నుండి వెనక్కి ఒక్కడుగైనా వేయదు. ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయినా అయ్యో అనే శబ్దం తన నోటి నుండి రానివ్వదు. భగవంతుడా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. ఆదర్శం, కర్తవ్యం ఈ రెండింటినీ రక్షించగలిగే ధైర్యం నాకివ్వు. ఇలా ఆలోచిస్తూ సవిత ముందుకు వెళ్ళి గది గోడ కొట్టుకుంది. ఆమె కళ్ళ నుండి రెండు అశ్రుబిందువులు రాలి నేల మీద పడ్డాయి. భావి దంపతులు కాలమనే చక్రంలో పడి వేరయ్యారు. సవిత ఇప్పటికీ ఎప్పటికీ సంతోష సొత్తే. కానీ అతడు మాత్రం చదువు సంజల్లేని ఒక పల్లెటూరి బాలికా చందాకి పతిగా మారిపోయాడు. సవిత ఇప్పటికీ సంతోష్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అతడు కర్తవ్యం ఎదుట మోకరిల్లి శిలాహృదయుడయ్యాడు. గుండెలపై బరువైన రాకాసిని పెట్టుకుని సర్వం సహిస్తూ ఊరుకున్నాడు. సంతోష్ పెళ్లి అయిపోయిందని సవిత విన్న తర్వాత ఆమెకు సర్వస్వం శూన్యంగా కనబడుతోంది. ఇప్పుడెప్పుడైనా దారిలో సంతోష్ ఎదురుపడితే ఆమె మరోవైపుకి తప్పించుకుపోతూ ఉంటుంది. ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేకపోగా అనవసరంగా బాధపడాలని ఆమె భయపడుతుండేది. అంతా మరిచిపోయి పగలు రాత్రి సంతోష్ గురించే ఆలోచిస్తూ గడుపుతోంది. దేవి బిడ్డ బాధ అంతా చూస్తోంది, అర్థం చేసుకుంటోంది, అనుభవంలోకి తెచ్చుకుంటోంది. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఏమాత్రం విలువలేదు. ఏమైనా దేనికైనా ఉంది అంటే డబ్బుకి మాత్రమే. స్వార్థం, స్పర్ధ, లాలస, తృష్ణ అన్నీ డబ్బు వల్లే. దాన్నే గౌరవిస్తారు. సిద్ధాంతాలు, ఆదర్శాలు, కర్తవ్యం మొదలైన వాటి గొంతు డబ్బు కర్కశంగా నొక్కేస్తోంది. ప్రతిరోజు తల్లి బిడ్డలు కలిసి కాలేజీకి వెళ్ళొస్తున్నారు. దేవి ట్యూషన్లు చెప్పడం లేదు. ఒక విధంగా సవిత గురించి ఏది జరగాలనుంటే అది జరుగుతుంది అనే పద్ధతిలో నిర్లక్ష్యంగా గడుపుతోంది. ఆమెకింకా సవిత పెళ్లి గురించి చింత లేనే లేదేమో అనిపిస్తోంది. సవిత ఎంతో ప్రయత్నం చేసి కూడా క్షణమాత్రంగానైనా సంతోష్ని మరిచిపోలేకపోతోంది. ఒకసారి వెళ్ళి సంతోష్ భార్యను చూసి వద్దామనుకుంది. కానీ తన ఈ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టలేకపోయింది. ఇతరుల కొరకు ఆహుతులైనప్పటికీ బాధపడకుండా ఉన్నవాళ్లే గొప్పవాళ్లు అనుకుంది సవిత. నేను సంతోష్ని ప్రేమించాను, అంత మాత్రాన కఠిన చిత్రాలను ఎలా కాగలను? సముద్ర గర్భం నుండి ముత్యాలు పొందాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నంత మాత్రాన అందరూ వాటిని తెలుసుకొని సంపాదించగలరా? అదృష్టవంతులెవరో వారికే గాని అవి అందరికీ లభించవు. సంతోష్ బాధపడే పని నేనెప్పుడూ చేయను. అలా చేస్తే సంతోష్ చివరకు సవిత కూడా అందరిలాగే ప్రవర్తించింది. నేనామె తనని ఎంత గొప్ప వ్యక్తిగా భావించాను అని అనుకోడు? ఈ విధంగా సవిత 24 గంటలు తనని గురించి, సంతోష్ గురించే ఆలోచిస్తూ గడుపుతూ ఉండేది. ఆలోచన సముద్రానికి దరి అంచు మాత్రం కనపడడం లేదు. ఆమె అనుకుంది, పవిత్ర ప్రేమ ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడంటారు. అలాంటప్పుడు నేను సంతోష్ ఒకరికొకరం ఎలా పొందగలం? ప్రేమ అనే పవిత్ర సూత్రంతో పాటు మరో బంధనం కూడా ఉంటుంది. నాకు ఇవేమీ వద్దు. నేను నా ప్రేమను గంగాజలం వలె నిర్మలంగా ఉంచుకుంటాను.
అమ్మ నా ఈ ఉద్దేశానికి ఆటంకం కలిగించకుండా ఉంటే జీవితాంతం అవివాహితగానే ఉండి నా వ్రతపాలన పూర్తి చేస్తాను. ప్రేమ ద్వారా భగవంతుడిని కూడా పొందగలిగితే ఇంత అమూల్యమైన వస్తువును నేనెందుకు విడిచిపెట్టాలి? ఇది నా వశంలో లేని సంగతి. నేను పవిత్రంగానే ఉంటాను, సాధన చేసి విజయం పొందుతాను. అంతేకాని ఏవో షరతులకు లోబడి పవిత్రమైన నా ప్రేమకు కళంకం కలగనివ్వను. భగవంతుడు నాకు శక్తిని ప్రసాదించుగాక. ఆ దేవుడే ఇక నాకు దిక్కు. 2 రోజుల జీవితంలో మనిషి చేసేవాటికి అంతుదరి ఉండదు. అయినప్పటికీ అతనిలో తృప్తి అనేది ఉండనే ఉండదు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రణాళికలను రూపొందిస్తూనే ఉంటాడు. కానీ వాటిలో భగవంతునికి ఇష్టమైన కార్యం మాత్రమే నెరవేరుతుంది. సంతోష్ జీవితంలో చంద అడుగుపెట్టింది. ఋతువులో సైతం మొగ్గ వికసించలేదు. ఆకులన్నీ ఎండి ముడుచుకుపోయాయి. అతను నవ్వంటే ఏమిటో పూర్తిగా మరిచిపోయాడు. భగవంతుడు భాగ్య నిర్మాణం చేసే వ్యక్తి ద్వారా కర్మ సంపాదన జరుగుతుంది. ప్రపంచంలోని రీతి ఇదే. అలాంటప్పుడు అమృతలాల్ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే డబ్బేనని ఎలా అనుకున్నాడో తెలీదు. భగవంతుడు లేడు, వ్యక్తులు లేరు. ప్రత్యక్షంగా అతన్ని అందరూ ఎంతో మర్యాద చేస్తారు. పరోక్షంలో మాత్రం అందరి దృష్టిలోనూ స్వార్థపరుడుగాను నీచంగానూ చూడబడతాడు. డబ్బుకి అమ్ముడు పోయిన అమృతలాల్కి దేవి బాధ ఎలా తెలుస్తుంది? చంద సంతోష్ జీవితంలో వసంతంలా ప్రవేశించలేదు. ఆమె తన కర్కశ స్వభావంతో సంతోష్ జీవితాన్ని నీరసంగా తయారు చేసింది. సంతోష్ కర్తవ్య నిర్వహణలో లోపం చేయలేదు. సవితను తన కోమల పాశంలో బలంగా బంధించిన సంతోష్ కర్తవ్య పాలనలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కానీ సహనానికి కూడా హద్దంటూ ఉంది. పొంగి పొరలి ప్రవహించే నదికి అడ్డుకట్ట వేసి ఎంతోసేపు ఆపలేం. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కాలగమనం మారినప్పుడు వ్యక్తికి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. 1 సంవత్సరం గడిచింది. సంతోష్ తండ్రి అయ్యాడు. మేళతాళాలతో అమృతలాల్ ఇల్లు మార్మ్రోగిపోయింది. ఇంతలోనే 4 రోజుల తర్వాత ఎక్కడ చూసినా అమృతలాల్ దివాలా తీశాడనే వార్త వ్యాపించింది. సంతోష కెరటాలను విషాదం పూర్తిగా ముంచేసింది. అమృతలాల్కి ప్రళయం సంభవించినట్లయింది. తనతో పాటు సర్వప్రపంచం దానిలో మునిగిపోతున్నట్లనిపించింది. విశ్వమయ ఒడిలో రోజురోజుకి పెరిగిపోతున్న పాపాన్ని చూసి పుణ్యం మెల్లగా దాని తల నిమురుతోంది. అమృతలాల్ దివాళా ఎత్తాడు. క్షణంలో అతని ముఖమంతా సిరా పులిమినట్లు నల్లబడిపోయింది. ఆ రాత్రే అమృతలాల్ గుండాగి మరణించాడు. అమృతలాల్ ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయాడు. సంతోష్ ఒంటరివాడయ్యాడు. వారి సర్వసంపదలు పరాయివారు అయిపోయాయి. సంతోష్ భార్యని బిడ్డని తీసుకుని అద్దింట్లోకి మారాడు. లక్షాధికారి కూతురు ఐశ్వర్యంలో మునిగి తేలిన చంద ఈ ఆకస్మికమైన మార్పుకు తట్టుకోలేకపోయింది. పరిస్థితులు ఆమెను పూర్తిగా మార్చివేశాయి. ఇప్పుడామె పూర్వపు చంద కాదు. ఆమె నాలుకకు ఇదివరకే హద్దంటూ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడింక సర్వనాశనం జరిగాక ఆమె నిశ్శబ్దంగా ఎలా ఉండగలదు? ఆమెకు లేని సహనం రమ్మంటే మాత్రం కొత్తగా ఎక్కడుండొస్తుంది? పుట్టింటికి వెళతానంటూ సంతోష్ని ఇబ్బంది పెట్టసాగింది. అసలే స్వాభిమానపు మనిషి సంతోష్. భార్యను పుట్టింటికి పంపుతాడా? వెళ్లడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. చందాకి చాలా కోపం వచ్చింది. ఆ రోజంతా భార్యాభర్తల మధ్య వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది. అమృతలాల్ సవిత సంబంధాన్ని కాదని డబ్బు కాసించి చదువులేని పల్లెటూరి పిల్ల చందాని తెచ్చి సంతోష్ మెడకి తగిలించినాడే, అతని హృదయంలోని మృదుమధుర వీణ గీతాలు పూర్తిగా తెగిపోయాయి. అయినప్పటికీ అతను కర్తవ్యలోపం జరగనివ్వలేదు. ఇంత జరిగినా భగవంతుడు ఐశ్వర్యం రెండూ అతనికి దూరంగా వెళ్ళిపోయాయి. సంతోష్కి ఇది వరకు ఐశ్వర్యం చూసి గర్వమూ ఉండేది కాదు. ఇప్పుడు ఈ బీదరకం చూసి విచారమూ లేదు. అతని విచారమంతా చందా గురించే. ఆమె కర్కశ స్వభావం వల్ల గృహస్థ జీవితం నరకంలా తయారైంది. తెలిసిన మిత్రుని ద్వారా సంతోష్ నెలకి 150 రూపాయల జీతంతో ఒక ఆఫీసు క్లర్కుగా చేరాడు. చంద పగలు రాత్రి పోరుతోంది. అతను విని విననట్లు కాలం గడపడం నేర్చుకున్నాడు. అతని దృష్టిలో చందాకి ఒక ఉత్తమ స్త్రీగా విలువలేదు. విలాసాలు జీర్ణించిపోయిన ఒక పొత్తడి బొమ్మగా భావించేవాడు.
చందా తల్లిదండ్రులకు ఏకైక పుత్రిక, గారాభంగా పెరిగింది. కనుకనే సంతోష్ ఆమెతో విసిగిపోయాడు. కానీ కర్తవ్యం అతన్ని పట్టుకుని వేలాడుతోంది. ముందు అతను ఏమీ చేయలేకపోతున్నాడు. ఏదో ఒక విధంగా ఇంకొన్నాళ్ళు గడిచిపోయాయి. చందావుడిలో చున్నీ తమ్ముడు మున్ని ఆడుకుంటున్నాడు. ప్రకృతి తన కార్యక్రమం తను నడుపుకుపోతోంది. కాలం గడుస్తోంది. వాటితో పాటు సంతోష్ మానసిక వేదన కూడా ఎక్కువ కాసాగింది. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తూ పోతూనే ఉన్నాయి. ఇలాగే సుఖదుఖాలు కూడా. చందా ప్రతిరోజు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంది. పగలు రాత్రి ఈ పేచీలతో సంతోష్కి శాంతి అనేది కరువైపోయింది. శ్రావణమాసం. నల్లని మబ్బులు ఆకాశం నిండా దట్టంగా పట్టి హడావిడి చేస్తున్నాయి. గాలి పూర్తిగా స్తంభించిపోయింది. ఉండి ఉండి భయంకరంగా వినిపించే గర్జనలు, కత్తిలాగా మెల్లగా మెరిసే మెరుపులు మనసుని భయపెడుతున్నాయి. ప్రళయదేవత నృత్యం చేస్తున్నట్లుంది. సంతోష్ నాయుడు పార్కులో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఒకరోజు తను, సవిత ఇదే స్థలంలో ఈ బెంచిపైనే కూర్చున్నారు. తీయని మాటలతో ఒకరినొకరు బంధించుకున్నారు. ఆ రోజున ఇద్దరూ ఎంత ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు. మరి ఇవాళ? ఇవాళ సంతోష్ ఒంటరివాడు. ఇప్పుడు అతని జీవితంలో మధుర సంగీత ధ్వనులు లేవు. అంతా శూన్యం. సంతోష్ ప్రాణాలన్నీ సవిత హృదయంలోనే బంధించున్నాయి. శరీరం చందాదయ్యింది. కానీ మనసు మాత్రం తన ప్రియ సహచరి సవిత చుట్టూ పరిభ్రమిస్తోంది. ఏకాంతంలో వ్యక్తిని విచారం, తృష్ణ, ఇతర లాలసలు చుట్టుముట్టి బాధపెడుతుంటాయి. సంతోష్ లోపల చాలా బాధపడుతున్నాడు. ఇంకా నా జీవితంలో వెలుగు లేనేలేదా, చందా స్వభావంలో ఏ విధంగానూ పరివర్తన తేలేనా అనే అతని ఆలోచన. దీర్ఘంగా నిట్టూర్చి బెంచి దిగి పచ్చికపై పచారులు చేస్తూ ఆలోచిస్తున్నాడు. జీవితం ఎంత విచిత్రమైంది. సంతోష్ మరోసారి బరువుగా నిట్టూర్చి మెల్లిగా ఇంటివైపు నడవసాగాడు. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. విశ్వాసఘాతుకం ఎక్కువైంది. డబ్బు నగ్న రూపంలో భయంకరంగా నృత్యం చేస్తూ వికటాటహాసం చేస్తోంది. స్వార్థం అంటువ్యాధిలా ప్రబలిపోయింది. మోహం అత్యంత గర్వంతో చిరునవ్వు నవ్వుతోంది. ఎక్కడ చూసినా అంతా మోసం, దగ. ప్రళయ సమయం సమీపించినట్లుంది. విజ్ఞానం చర్మస్థాయికి చేరింది. త్వరలో ప్రళయం తప్పదు. విశ్వశాంతి కొరకు ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, రెండు, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కొరకు ప్రపంచం కలవరిస్తోంది. చాణుక్యుని తంత్రనీతి నాలుగు వైపులా ఢంకా మూగిస్తోంది. మహాసామ్రాట్ అశోకుడు అహింస పోషకుడు. ఆయన కాలం స్వర్ణయుగంగా చెప్పబడింది. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకునేవారు కాదట. పులి మేక ఒకే రేవులో నీళ్లు తాగేవట. అప్పటి ప్రజలకు పాపమంటే ఏమిటో తెలీదు. మరి నేడు సర్వప్రపంచం పాపమయం. దేవీ ప్రపంచం తన వంటిదే అనుకుంది. కనుకనే అంత పెద్ద దెబ్బతింది. అఖిల సృష్టి నేడు అధర్మమనే ధారలో గడ్డిపరకలా కొట్టుకుపోతుందని ఆమెకు తెలీదు. సవితకు యోగ్యుడైన వ్యక్తిని చూసి పెళ్లి చేసింది. అక్కడ ఎంత మోసపోయారంటే తల్లి బిడ్డలు ఇద్దరూ కన్నీళ్లకు బదులు రక్తబిందువులు కారుస్తూ ఉండిపోయారు. సవిత భర్త ధనవంతుడైన జడ్జిగారి పుత్రుడు. అతడు కూడా వకీలు. కానీ పెళ్ళయ్యాక రెండు నెలలకే అతడు స్వర్గస్థుడయ్యాడు. పెళ్లైన మూడో నెలలోనే సవిత వితంతువైంది. దేవి ఈ దెబ్బ తట్టుకోలేకపోయింది. ఆమె ప్రపంచంలో ఇంకా మంచి ఉన్నదని విశ్వసించింది. కానీ సవిత భర్తకి పెళ్లికి ముందు నుండి క్షయ ఉన్నదని తెలిసి లోలోన కుంగిపోయింది. ఆమె గుండె లోపల మండి బూడిదైపోయింది. చదువు, వినయం, విధేయతలు కలిగిన సవిత జడ్జిగారి కుటుంబంలో నీచాతి నీచంగా బ్రతికింది. కానీ ఆమె అయ్యో అని కూడా అనుకోలేదు. ఆమెది క్షమాహృదయం. యోగ్యురాలైన తల్లికి బిడ్డ. ఎంతో తెలివిగా పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించింది. అత్తగారు నా బిడ్డను పొట్టను పెట్టుకుంది అంది. ఆడపడుచు వస్తూనే మానను మింగిన రాక్షసి అంది. ఆమె ఆ కుటుంబంలోని అత్యాచారాలను ప్రతిఘటించలేదు. మూగగా చెవిటిగా ఉండిపోయింది. దేవికి ఎవరి వల్లనో ఈ విషయాలన్నీ తెలిసాయి. తమ అదృష్టం క్షణక్షణానికి రంగులు మార్చుకుంటోంది. దేవి సవిత దగ్గరకు వెళ్ళింది. సవిత, నీవు నీ కర్తవ్యాన్ని మరచి ప్రవర్తిస్తున్నావా? ఆమె కూతుర్ని అందరి ముందు చివాట్లు పెట్టింది. సవిత గడగడ వణికిపోయింది. ఆమెకు తల్లి కోపం తెలుసు.
తల్లి వక్షస్థలంలో తలదూర్చి వెక్కివెక్కి ఏడుస్తూ, నన్ను అపార్థం చేసుకోకమ్మా, నీకు మాత్రం చెడ్డ పేరు రానివ్వను అంది దీనంగా. దేవి కూతురికి అవి ఇవి చెప్పి ఎక్కువసేపు ఉండకుండా వెనక్కొచ్చేసింది. సవిత ఆంతర్యాన్ని గ్రహించి ఆదరించేవారు అక్కడ ఎవరూ లేరు. ఆమె బాధను ఎవరు అర్థం చేసుకోగలరు? దురదృష్టం ఎవరిదనుకోవాలి? ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. సభ్య కుటుంబంలో ఉండి కూడా నా బిడ్డ ఎంత బాధపడుతోంది! ముందు ఈ సర్వ ప్రపంచానికి నిప్పంటించి ఆ తర్వాత నా బిడ్డ గొంతు పిచ్చుకి చంపేయాలనిపిస్తోంది. నా బిడ్డ శవాన్ని నా ఒడిలోకి తీసుకుని ఆ చితిలో దూకి చచ్చిపోతే అన్ని బాధలు ఒక్కసారిగా వదిలిపోతాయి. ఆమె ఎంతో బాధపడింది. దేవి కాలేజీకి సెలవు పెట్టి చాలా రోజులు ఇంటి వద్దనే ఉండిపోయింది. పగలు రాత్రి అదే పనిగా ఆలోచిస్తూ గడిపివేస్తోంది. తన బిడ్డ ఎంతో కాలం జీవించదు, కృశించి కృశించి త్వరలోనే చచ్చిపోతుందేమో. ఎంతకాలమని ఈ రంపపు కోతను భరించగలదు? నేనామె తల్లిని. నా బిడ్డ అలా తనలో తాను కుంగి కుశించిపోతుంటే ఎంతకాలం చూస్తూ సహించగలను? భగవంతుడు నన్ను గుడ్డిదానిగా చేసి శ్రవణశక్తి లేకుండా చేస్తే ఎంత బాగుడును! పరమేశ్వర, నన్ను త్వరగా నీ సన్నిధికి తీసుకుపో. నదికి గట్లు అడ్డం ఉంటాయి. వరదొచ్చినప్పుడు నదీ ప్రవాహం గట్లు తెంచుకుని ప్రవహిస్తుంది. అన్యాయానికి కూడా హద్దంటూ ఉంది. పాపం ముందు పుణ్యం చేతులు జోడించి నిలబడింది. మనిషి తనను తానే మోసగించుకుంటూ తిరుగుతున్నాడు. మనిషికి నిద్రా లక్షణం తొలగిపోవడం లేదు. ఎప్పుడు ప్రభాతమవుతుందో వాళ్ళకి తెలీదు. బహుశా ప్రళయం తర్వాతనే మనిషి కళ్ళు తెరిపిన పడతాయేమో. దేవికి అహర్నిశలు ఇవే ఆలోచనలు, కానీ ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. ఆమెలోని ఆలోచనా చక్రం ఆలోచించి ఆలోచించి అలసిపోతోంది. రాత్రి మొదటి జాము గడిచిపోయింది. చంద సంతోష్ కోసం ఎదురుచూస్తోంది. అతనింకా ఇంటికి రాలేదు. అతను నా నుండే కాకుండా గృహస్థ జీవితాన్నిండి కూడా తప్పించుకుని దూరం దూరంగా తిరుగుతున్నాడు అనుకుంది చంద. చంద ఈ విషయంలో పొరపాటు పడింది. ఆమె సంతోష్ని సరిగా అర్థం చేసుకోలేకపోయింది. ఆమె స్త్రీ, అతను పురుషుడు. ఆమె కూడా సంతోష్లాగా దాంపత్య జీవిత పరిధిని అర్థం చేసుకుంటే ఎంతో బాగుండేది. స్త్రీ హృదయంలో సందేహం తొంగిచూస్తే పురుషుడు మరింత విరక్తుడవుతాడు. ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? సంతోష్ని చూడగానే అడిగింది చంద. కోప తీవ్రతతో ఆమె చీరచెంగు తలపై నుండి జారిపోయింది. సంతోష్ జవాబేమీ ఇవ్వలేదు. చంద సహించలేకపోయింది. ఆమెలో సహనం ఏమాత్రం లేదు. సహనశక్తి అనేది ఆమె దగ్గరకు ఎన్నడూ పొరపాటును కూడా రాదు. ఆమె క్రోధంలో ఒళ్ళు తెలియకుండా కఠినంగా, నువ్వు కూడా ఒక మనిషివేనా? ఇంటి విషయం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరుగుతుంటావు. నన్ను చావమనా బ్రతకమనా నీ ఉద్దేశం ఏంటి చెప్పు అంది. చంద, నువ్వు నన్ను అనవసరంగా అంటున్నావు, మెల్లగా నవ్వుతూ అన్నాడు సంతోష్. చంద కోపంగా చూస్తూ, నేనా అంది. ఆ, నువ్వే. అదే చిరునవ్వుతో అన్నాడు సంతోష్. చందాలో ఓర్పు, క్షమ అనేవి లేనేలేవు. ఆమె మండిపడుతూ రెండు చేతులు తిప్పుతూ కనుబొమ్మలు చిట్లించి, నన్ను పోషించడం నీ వల్ల కాకపోతే మా పుట్టిడి పంపించాయి అంది. హాయిగా పంపిస్తాను, నిన్నెవరు ఆపారు గనుక. ఇప్పుడు కూడా నవ్వుతూనే అన్నాడు సంతోష్. నీవు ఎక్కడికి వెళ్లాలన్నా నా అభ్యంతరం ఏమీ ఉండదు. మంచిది, నీవు నన్ను వెళ్లమనే చెప్తున్నావుగా. చందాముఖం కోపంతో ఎరుపెక్కింది. కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అవును, నేనే వెళ్లమని చెబుతున్నాను గంభీరంగా అన్నాడు సంతోష్. చంద ఆక్రోశంగా అంది, నీవు ఇవాల్టి వరకు ఎవరి మాటన్నా విన్నావు గనుకనా నా మాట వినడానికి. నీకెంత తోస్తే అంతే చేస్తావు, కానీ ఎప్పటివరకు సహించగలను అప్పటివరకు సహించి చూస్తాను. నా అదృష్టమే నాకు ఎదురు తిరిగింది, ఎవరికి తెలుసు. చాలు, ఎక్కువ మాట్లాడుకు చంద, ఇంకేదైనా విషయం చెప్పరాదు? నా మనసెంతో బాధగా ఉంది. అపరాధి వలే అన్నాడు సంతోష్. కానీ ఆమె ఎక్కడ ఊరుకుంటుంది? నాలుక వాగుతూనే ఉంది. నా అదృష్టమే నాకు దూరమైపోయింది. లేకపోతే నాకు ఇలాంటి రోజులు ఎందుకొచ్చేవి? భగవంతుడు నాకు మృత్యువైనవ్వడు. సంతోష్, చంద ఈ మాటలు విన్నట్టే లేడు. అతడు తన జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా పీలుస్తూ రెండవ గదిలోకి వెళ్ళిపోయాడు. చంద అతని వెనకే వెళ్ళింది. ఆమెకు సంతోష్ తనని నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించింది. అతను ఏకాంతంలో శాంతిని పొందగలని ఆమె దుష్టబుద్ధికి ఎలా తెలుస్తుంది? అన్నం తినవా? చంద ఆవేశంగా అతని రెండు చేతులు పట్టుకుంటూ అంది. తినను, వెంటనే జవాబిచ్చాడు సంతోష్. ఎందుకని? చందాస్వరం అధికారికంగా పలికింది. ఆకలిగా లేదు అంటూ సిగరెట్ మరోసారి గట్టిగా పీల్చాడు.
చందా దూరంగా వెళ్లి నిలబడుతూ, నువ్వు ఈ సిగరెట్ కాల్చడం ఎప్పటినుంచి నేర్చుకున్నావేం అంది. దుఃఖం నన్ను తన పిడికిల్లో బిగించినప్పటి నుండి సంతోష స్వరంలో దేనతుంది. వీల్లేదు, ఇదంతా మాత్రం వీల్లేదు అంటూ చంద అతని చేతిలో నుండి సిగరెట్ లాక్కుని కిటికీలో నుండి బయటకు విసిరేసింది. ఏం చేశావు చంద, నా శాంతిని కూడా నా నుండి దూరంగా లాక్కున్నావా అంటూ సంతోష్ వెంటనే రెండవ సిగరెట్ వెలిగించాడు. బాగా తాగు, ఇష్టం వచ్చినట్లు తాగు అంది కసిగా చంద. నేనిక నిన్నెంతమాత్రం అడ్డగించను. కఠినంగా ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నం తింటావా లేదా అంది. తినను, సంతోష్ స్పష్టంగా జవాబిచ్చాడు. అయితే ఆ కుడు బయటకు విసిరేనా? చంద కోపంగా అడిగింది. సంతోషంగా, నిర్లక్ష్యంగా అన్నాడు సంతోష్. స్త్రీ దేన్నైనా భరించగలదు, కానీ పురుషుని ఉపేక్ష స్వభావం మాత్రం భరించలేదు. అది ఆమెకు విషప్రాయంలా ఉంటుంది. చంద మరింత కోపంగా రక్తవర్ణ నేత్రాలతో చూస్తూ, ఇది నేను ఒప్పుకోను. పొద్దున్న 9 గంటలకనగా తిని వెళ్ళిన నీకు ఇప్పటి వరకు ఆకలిగా లేదంటే ఎలా నమ్మను అంది. నిజంగా ఆకలిగా లేదు, ఎలాగైనా ఆమెను దూరంగా పంపడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సంతోష్. కానీ చంద అతన్ని తన చిటికిన వేలుపైన ఆడించాలనుకుంటోంది. నువ్వు అన్నం తినాల్సిందే అంది ఆమె. బలవంతమా? శాంతంగా అడిగాడు సంతోష్. అవును. చంద దుఃఖంతో ఉణికిపోతోంది. నన్ను క్షమించు చంద, ప్రార్థనాపూర్వకంగా అన్నాడు సంతోష్. చంద వినిపించుకోకుండా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అంది. సంతోష్ మెదలకుండా ఊరుకున్నాడు. మాట్లాడవా? అతని భుజం పట్టుకుని ఊపుతూ అంది చంద. సంతోష్ జవాబేమీ ఇవ్వలేదు. అతను మౌన సమాధిలో ఉన్నాడు. చంద ఇది సహించలేకపోయింది. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. నీవు నన్ను ఇక్కడ కూడా కూర్చొనివ్వా అంటూ కుర్చీలో నుంచి లేచాడు సంతోష్. ఎక్కడికి వెళుతున్నావు? ముందుకొచ్చి అతని చొక్కా కాలర్ పట్టుకుంది చంద. చంద, నన్ను వెళ్ళనివే చంద, విసుగ్గా అన్నాడు అతను. నువ్వు ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. చెప్తున్నానుగా, నా మాట విను చంద, విసురుగా అన్నాడు సంతోష్. ఆమె సంతోష్ చేతిని బలంగా పట్టుకుని తన వైపు లాక్కుంటూ, లేదు 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 అంది. అడులే, నేను నీ మాట వినేది లేదు. సంతోష్ ముందుకు నడిచాడు. చంద అతని రెండు కాళ్లను చుట్టుకుపోయింది. సంతోష్ బూటు కాళ్లను విసురుగా కదిల్చాడు. చంద వెళ్ళి దూరంగా పడింది. ఆమె తనను తాను సంభాళించుకునేసరికి సంతోష్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎదుట గోడపై సంతోష్ ఫోటో వేలాడుతోంది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె దృష్టి ఆ ఫోటోపై పడింది. బరువుగా నిట్టూర్చి, నీవు నన్ను ఇంత బాధపెట్టి నిర్లక్ష్యం చేసి వెళ్ళావు కదూ, ఇక ముందు నా ముఖం కూడా చూడలేవులే అనుకుంది. చంద చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. సంతోష్ వెంటనే వెనక్కి వస్తాడని అనుకుంది, కానీ అతను రాలేదు. ఆమె ఇంట్లో నుండి బయటకొచ్చి నిలిచింది. పక్కన ఇద్దరు పిల్లలు నిలబడ్డారు. ఆమె భర్తపై నలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండవ రోజు అతను ఆఫీసుకు వెళ్ళలేదు. గడిచిన రోజు రాత్రి అతను తన మిత్రుని దగ్గర గడిపాడు. మర్నాడు పొద్దెక్కాక కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికొచ్చేసరికి తలుపుకు తాళం వేలాడుతూ కనపడింది. అతను చాలా ఆశ్చర్యపోయాడు. నే లేకుండా ఎన్నడూ బయటకు వెళ్ళని చంద ఈవాళ ఎక్కడికో వెళ్ళింది, విచిత్రంగా ఉందే అనుకున్నాడు. సంతోష్కు నిన్న జరిగిందంతా గుర్తుకొచ్చింది. నిన్న ఆమెను నిర్లక్ష్యం చేశాను, అందుకని అలిగి తండ్రిగారింటికి వెళ్ళిపోయిందేమో. లేకపోతే నేనిప్పటి వరకు ఇంటికి రాకపోతే భయపడి పూజ చేయించడానికి ఆలయానికి వెళ్ళిందేమో. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇలాంటి ఆలోచనల్లో సాయంత్రం అయిపోయింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. లైటు వేసి చూశాడు. ఎక్కడి సామాను అక్కడే పడింది. ఇంటి ఇల్లాలు అలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. సంతోష సిగరెట్ వెలిగించి ఆలోచనల్లో మునిగిపోయాడు. స్త్రీ ఇంటికి రాణి, కానీ చందాకి ఆలోచన తక్కువ, కోపం ఎక్కువను. అందుకే ఇవాళ ఆమె భారతీయ నారీ ధర్మాన్ని ఉల్లంఘించి వెళ్ళిపోయింది. ఇందులో ఆమెదేమీ తప్పులేదు, తప్పంతా నాదే. నేను మార్చడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే కొంతలో కొంతన్నా మారేది, కానీ ఆమె నాకు అందుకు అవకాశమే ఇవ్వలేదు. ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తున్నానని బాధపడ్డమే సరిపోయింది. చంద నన్ను అర్థం చేసుకునుంటే ఎంత బాగుండేది. నేనామెను నెత్తిమీద పెట్టుకునేవాణ్ణి. ఆమె నా పత్ని, అర్ధాంగిని, నేనే ఆమెకు సర్వస్వాన్ని.